ఇచ్చాం స్టడీస్ కి ఎక్కడ ఉంటాము అని చెప్పేసి ఉంటుండే బాగా మన తన ఇక్కడ టీచర్ టీచర్ అని చెప్పేసి నాతగారు ఒప్పుకోడు ఒప్పుకోకపోతే అప్పుడు రాజమండ్రి గారు వచ్చి నువ్వు దాంట్లో బయట తీసుకోకు నేను నాది పూచి మా ఇంట్లో పెట్టుకుంటాను ఆ భవిష్యత్తు నేను చూసుకుంటాను నీ గార్డెన్లో ఉంటాను అని చెప్పి ఆ నాని తెచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ అనుకో అంటే మా నాన్న ఒకే గొడవ నేను పాడుతాను తెలుసు సరే పడలేక కొంచెం ఆ రోజుల్లో యాన నుంచి ఇక్కడ రావాలంటే పెద్ద యాత్ర కదా అక్కడ నుంచి తెలియదు భాష తెలియదు 10 సంవత్సరాలు కొరవాళ్ళు 10 సంవత్సరాలు కొరవాలి ఎవరు చెప్తారు ఎవరో ఎవరు పట్టి బస్సులో కాకలం నుంచే కాకలం ఎవరో తీసుకుని మళ్ళీ పేర్లు ఎక్కించి పేర్లు నుంచి మళ్ళీ మెదాసులో ఆ మెదాసు కూడా ఆశిస్తారు అని చెప్పేసి మన బాబు బాబుజీ అంటారు బాబాజీని బాబాజీ అంటారు కదా దొరగారు అంటారు మనకి వచ్చారు దొరగారు కొంచెం కొంచెం బాల ఒక అన్నగారు దొరగారు అంటారు తొప్పి అతను రిలేషన్స్ ఆశిస్తారు మద్రాసు కాంటాక్ట్ చేసి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు పప్పాని అక్కడ నీళ్ళు పెట్టి మళ్ళీ బస్సులు ఎక్కించి వస్తే ఒంటరిగా వచ్చినప్పుడు రెండు జతల లాగులు తోటి రెండు చొక్కాలు వేసుకుని వచ్చేసారు అంటే అప్పుడు వాళ్ళు రాజు గారి ఇంట్లో పెద్ద ఒక రోజు ఒక రోడ్డు వరకు ఉంటారు రాజుగారి ఇల్లు పెద్ద ఇల్లు అదంతా సాధ్య జడ్జెస్ వాళ్ళ అడ్వకేట్ నాన్నగారు జడ్జి అందులో పెద్ద ఫ్యామిలీ వాళ్ళు 1000-1200 ఎకరాల భూమి ఉంది ఆ రోజు రాజు గారికి 1900 ఎకరాల భూమి అంత ఫ్యామిలీ పడ్డారు పెద్ద ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ ఆ ఇంట్లో మేడ మీద పప్పాలు ఉన్నారు అదే రూమ్ లో అంతం తల్లి అని చెప్పి ఇతని తర్వాత ఇతను అంతం తల్లి జడ్జి వీళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు ఇతను చీఫ్ జస్టిస్ అవుతారు నాన్నగారు అక్కడ తిరిగి చదివారు చదివినప్పుడు చాలా బ్రిలియంట్ గా ఉండేవారు ఆ మక్కలు ఎవరు చదివారు చదువుతూ ట్యూషించేవారు ఇంకా పెద్ద ఫ్యామిలీ అందరూ ఆ దగ్గర నాలుగైదు దగ్గర తీసుకో పెద్ద అసలు మొత్తం స్టూడెంట్స్ ఆ రోజు 10 రూపాయలు అది చేసుకోవడం చేసుకుని మొబ్బలు పరీక్ష పేసేయి ఆ పరీక్ష పేసే టైంలో పక్కన రేపు ఎగ్జామ్ ఉంది ఫైనల్ ఎగ్జామ్ ఫినిష్ బోర్డ్ ఎగ్జామ్ దాకా డైరీ వచ్చేస్తున్నారు డైరీ అయిపోతున్నారు నల్లా పడుతున్నారు అప్పుడు డాక్టర్ ఒక అతను తమ్మి డాక్టర్ ఒక అతను విక్టర్ తమ్మిని ఒక డాక్టర్ ఉండేవాడు రేపు చుట్టబడినాడు అతను సూర్యుడు తల్లి సూర్యుడు తల్లి అంటారు ఇతనికి కజన్ ఆడ అంతా కూడా వెళ్ళేవాడు సంగతి ఇల్లు ఉందే ఆ ఇంట్లో ఉండేవాడు అతను అప్పటి చూసి అన్నాడు నేను చూసాడు అనమాట చూస్తే లేదు నువ్వు నేను పరీక్షకి వెళ్ళాను ధైర్యం అయిపోతుందంటే లేదు నువ్వు పరీక్ష పేసావాలి నువ్వు తప్పన పేస అయిపోతుంది నువ్వు ధైర్యం అయినా పర్లేదు నిన్ను చెప్పి అక్కడ పాత దోతీలు అంచెలు కట్టేసి బాగా గట్టిగా చుట్టూగా ర్యాపర్ లాగు ర్యాపర్ లేదు కదా కట్టేసి వెళ్ళి కూర్చోబెట్టేశారు అక్కడ వెళ్ళి రాజేశారు ఒక కింద పోతున్నాడు రాజు ప్యాస్ అయ్యి అప్పుడు డాక్టర్ అవుతాడు 1931 జాయిన్ అవుతాడు స్కూల్లో అప్పుడు బక్కలో బ్యాస్ అవుతానే డాక్టర్ అవుతుంది బక్కలో బ్యాస్ అవ్వతే నెక్స్ట్ కేటగిరీ వచ్చి ఇది పోలీస్ ఇన్స్పెక్టర్ బస్సు నాన్నగారు వచ్చి అతను బక్కలో వరకు వచ్చారు కానీ కంప్లీట్ చేయలేదు కంప్లీట్ ఇన్స్పెక్టర్ అలాగే తప్ప ఒక క్లాస్ మేట్స్ లెక్కేస్తే దడలా అని ఉంటాడు దడలా రమణయ్య రఫేల్ అది వచ్చి షెడ్యూల్ కాస్ట్ అది వచ్చి అక్కడ ఎవరు పెప్పాలి క్లాస్ మేట్స్ అక్కడ ఒక సార్ ఉంటాడు అతను బంగ్లాఫ్ ఉంటాడు ఫాదర్ అతను చదివించాడు అక్కడ కథలు ఎవరు చర్చ పాత చర్చ ఉండేవాడు అతను చదివించాడు అతను కూడా అలాగే ఇన్స్పెక్టర్ అవుతారు ఓకే ఇప్పుడు ఫాదర్ ఒక క్లాస్ మేట్ చిన్నప్పుడు ఏం లేవంటే అన్ని జాతులు ఉంటారు దానికి
ఆరోగ్యం నుంచే ఐక్యమచ్చు జ్ఞానార్జున. సైడ్ లిప్స్ ముస్లిం సైడ్ సైడ్. రెండవది కాపలండి ప్రకాశరావు మధ్య సత్యనారాయణ నాన్నగారు భాస్కర్ భాస్కర్ నాన్నగారు సత్యనారాయణ గారు నాన్న అతను హస్బెండ్ మరి బెదోల రాజారావు రాజు వీళ్ళందరూ వచ్చి అసలు గిరి గిరి వాళ్ళు వచ్చి గిరి భగవాన్ గారు గిరి భగవాన్ గారు ఫ్రెండ్ గారు చూడతే పెంచే ఆలు కాశీస్ గారు కాశీ ప్రకాశం గ్రూప్ ఉంటుంది వచ్చారు డిజైన్ కానీ బసవ సూపర్ అందరు వచ్చి సీనియర్ బప్పల సీనియర్ వీళ్ళందరూ ఏం చేశారు బప్ప ఎక్కడ యాన ఉంటే ప్రయాణ బొప్పకి లీవ్ టైంలో కంపల్సరీగా నెల వెళ్ళిపోతారు కొన్ని అందరూ తీసుకుపోతారు ఇక్కడ వచ్చి పాస్పోర్ట్ తీసుకెళ్తారు పాస్పోర్ట్ తీసుకుని ట్రైన్ చెక్కింగ్ చేస్తారు ఫస్ట్ క్లాస్ వెళ్తే ఆ ఇన్స్పెక్టర్ వచ్చి రూమ్ వ్యాగన్కి వచ్చి చెక్ చేసారు కళ్ళు అంతా క్యూలు వెళ్ళాలి కథమండలు ఆ రోజు పాస్పోర్ట్ అందరికీ ఉండాలి ఇంకా వెళ్ళండి అప్పుడు వెళ్ళి పప్ప ఏం చేశారు ఒక వారం ముందర ఉండేవారు రెండు వారాలు మూడు వారాలు వచ్చి ధ్యానంలో ఉండేవారు అది కంపల్సరీ వెళ్ళేవారు కూడా ఇంకా చదివారు ఇంకా దాని తర్వాత వచ్చి డాక్టర్ అయ్యేటప్పుడు డాక్టర్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వచ్చి పెళ్ళి అయిపోయింది 1936లో పెళ్లి గురించి ఒక విషయం చెప్పాలి పప్ప పప్ప పెళ్లి చేసినప్పుడు పెళ్లి గురించి చూసినప్పుడు తాతగారు వాళ్ళందరూ వెళ్ళి మద్రాసు అమ్మాయిని చూసి చూడగలిగారు నాయన అమ్మాయి అప్పుడు మాట్లాడేటప్పుడు మొగోళ్ళు అందరు వెళ్ళి మాట్లాడతారు కదా మాట్లాడేటప్పుడు మొగోడు పెళ్లి కొద్ది తల్లితో మాట్లాడేటప్పుడు పెళ్లి కొద్ది తల్లి ఆన్సర్ ఇచ్చేదట పెళ్లి కొద్దు తల్లి ఆన్సర్ ఇచ్చింది బదులు ఇచ్చింది అప్పుడు తాతగారు పౌరు రోషన్ అనుకోగలరు పరమేశ్వర రెండు లేచా ఆడవాళ్ళందరూ సంబంధించిన లేచి అది ఒక కేసు చెప్తారు కదా ఈ చాలా రోజుల కథలో నాకు అప్పడాలి నాన్నగారు మాణిక్య చెప్పారు అతను అప్పని వచ్చాడు అసలు వచ్చి కథలో ఒకటే చెప్పారు ఉండాలి నేను రేషన్ తీసుకున్నాను అది దాని తర్వాత అమ్మతో పెళ్ళయింది అమ్మ పెళ్ళింది ఇంకా అమ్మ వచ్చినప్పుడు 36 పెళ్ళి అయినట్లే నెడుంగాడు ఫస్ట్ పోస్టింగ్ నెడుంగాడు అంటే అక్కడంటే కార్యక్రమం దగ్గర చాలా విలేజ్ రిమోట్ విలేజ్ ఇది పావులు అన్నీ ఉంటాడు ప్రయాణం చూస్తారు దాంట్లో పప్ప వెళ్ళి అక్కడ బ్యాడ్మింటన్ కోట కోటను చేసి ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా స్పోర్ట్స్ మొత్తం ఎంకరేజ్ చేశారు పాప ఇక్కడ అమ్మ నేను బావరని అప్పుడు గోవిందర ఇన్స్పెక్టర్ అవుతుంది వాడు ఇది తెలుసు కదా గోవిందర ఇన్స్పెక్టర్ వెంకటారెడ్డి దృష్టిలో ఒక అతను ఏమంటే కొడు కొన్ని జ్ఞానం ఉంది జాబ్ అతను గోవిందర ఇన్స్పెక్టర్ తీసుకుని అతను ఒక ఫ్రెండ్ ఆరుమూ డాక్టర్ ఉన్నాడే డాక్టర్ ఆరుమూ ఆరుమూ నాన్నగారు మా ఫ్రెండ్ తర్వాత వచ్చి శర్మ మినిస్ట్రీ చేసిలే సీఎం వాడు వచ్చి ఒక క్లర్క్ కింద ఉన్నాడు జిమ్ ఒక జిమ్నర్ దగ్గర ఒక బిరాజ్దార్ దగ్గర వీళ్ళందరూ పరిచయం ఉన్నారు నెడుగారు నెడుగారు తర్వాత అక్కడ నుంచి ఎక్కడ మార్చారంటే బావరు మార్చారు బావరు 1939-41 ఆ పీరియడ్లో అప్పుడు ఫోటో తీసుకుంటున్నాడు బావరు అమ్మ గురించి చెప్పండి ఇంకా